హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో ఉన్న అన్ని బ్యాంకు ఖాతాదారులు ఈ జనవరి 10వ తారీఖు లోపల తప్పనిసరిగా చేయాల్సిన పనులు. మీరు ఏ బ్యాంకులో అయినా అకౌంట్ కలిగి ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అన్ని బ్యాంకులకి అధిపతి అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని బ్యాంకులకి కొత్త ఆదేశాలు జారీ అవ్వడం జరిగింది. మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎస్బీఐ బ్యాంక్, ఐడిబిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఏ బ్యాంక్ అయినా సరే అకౌంట్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఫోన్స్లో ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, అమెజాన్ పే, అలాగే మనీ ట్రాన్స్ఫర్ చేసే ఏ యాప్ ఉన్నా కూడా ఈ వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఆర్బీఐ నియమాల ప్రకారం 2020 జనవరి 10 లోపల అన్ని బ్యాంకుల వారి ఖాతాదారులకు కేవైసీ చేయించాలని నిర్ణయించింది. ఒకవేళ ఖాతాదారులు వారి అకౌంట్కి కేవైసీ చేయించుకోకపోతే వారి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తారు. అలాగే మీ అకౌంట్లో వచ్చే మనీని తీసుకోవడానికి కుదరదు. మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం బంద్ అవుతాయి. ఇంకా మొబైల్ యాప్ని ఉపయోగించి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి తమ ఫోన్లో ఉండే యాప్లో కూడా కేవైసీ చేసుకోవాలి. ఫోన్లో ఉన్న మనీ ట్రాన్సాక్షన్ యాప్కి కేవైసీ చేయించుకోవడానికి ఫిబ్రవరి 21, 2020 వరకు అవకాశాన్ని కల్పించింది ఆర్బీఐ. అంటే మొబైల్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే ఇలా ఇతర యాప్ల్లో మనీ ట్రాన్స్ఫరేషన్ చేసినట్టయితే వారు తప్పనిసరిగా యాప్లో కేవైసీ చేసుకోవాలి. వీరికి కేవలం ఫిబ్రవరి 21, 2020 వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది. సో ఏ బ్యాంకులో అయినా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే జనవరి 10, 2020 లోపల మీ బ్యాంకు పాస్బుక్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇంకా ఇతర డాక్యుమెంట్స్ తీసుకుని మీ బ్యాంకుకు వెళ్ళి అధికారులను సంప్రదించండి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. కాబట్టి ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే వారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.